జడ్జిలను దోషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఏపీ హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం పి ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని అరెస్ట్ చేయగా జూలై 28న థామిరెడ్డి, కొండారెడ్డి, పాముల సుధీర్ను అరెస్ట్ చేశారు. జూలై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని కువైట్ నుంచి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. శనివారం అరెస్టైన ఆదర్శ్, సాంబశివరెడ్డిలను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసులో వైసీపీకి చెందిన ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని, ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత వారిపై కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జడ్జిలపై వ్యాఖ్యలు వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు. ఎఫ్ఐఆర్లో లేని వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోందని, నిందితుల నివాసాల్లో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ జరపాలని గతంలోనే సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని తెలిపింది. దీంతో పాటు దేశంలో న్యాయాధికారులపై దాడులు, ఆరోపణలు పెరగడంపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సీబీఐలు న్యాయ వ్యవస్థకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు జడ్జిలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దూకుడు పెంచడం గమనార్హం.